సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సవితమ్మ ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో సవితమ్మ నివాసంలో ఉదయం నుండి సీబీఐ దాడులు నిర్వహిస్తున్నారు. ఒక కేసుకు సంబంధించి విచారణకు వచ్చి ఇంటి లోపల పలు రికార్డులు తనిఖీలు చేస్తున్నారని సవితమ్మ పేర్కొన్నారు. అయితే రాజకీయ ఎదుగుదల ఓర్వలేక ఇలాంటి దాడులు వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆమె తీవ్రంగా ఆరోపించారు. దాదాపు 5 గంటలు కావస్తున్నా ఇంకా విచారణ పేరుతో ఇంటిలోనే విచారణ చేపట్టడం, ముఖ్యంగా తన భర్త వెంకటేశ్వరరావు ఇంట్లో లేకున్నా ఈ దాడులు నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. యాక్చువల్గా నేనైతే లోపల బెడ్రూమ్లో ఏదో పని చేసుకుంటున్నాను. పని చేసుకుంటుంటే ఇంట్లో పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళు ఉంటేనే ఎవరో కొత్త వ్యక్తులు వచ్చినారని డోర్ తీయలేదు. తీర్మాని వాళ్ళని బెదిరించి ఎవరు మీరు ఎవరు మీరు అంటే మీరు మీ మేడం నిలవండి ఫస్ట్ అంటే లేదు సార్ ఎవరు లోపల ఉన్నారు అన్నా కూడా వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లన్నీ లాగేసుకున్నారు ఉదయం వస్తాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఎవరు సార్ ఏంటి మీరు అని అడిగాను. అడిగితే మేము సిబిఐ నుంచి వచ్చామంటే ఎందుకు సిబిఐ నుంచి వచ్చారు, మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు, నేను ఒక్కటే ఉన్నాను, ఒకతను మా అత్తగారు ఉన్నారు 95 ఏళ్ళు ఓల్డ్, ఆమె నేను పనోళ్ళు ఉన్నాం, అంటే ఎందుకు వచ్చారండి మీరు ఏంటి ఇది అసలు పద్ధతేనా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఏదైనా ఉంటే మా హస్బెండ్ వచ్చిన తర్వాత మా అని చెప్పాను. లేదు లేదన్నారు. మళ్ళీ మా లాయర్ అన్నా పిలిపించుకుంటామండి, విశ్వనాథ్ గారు పక్కనే ఉన్నారని చెప్పి మళ్ళీ లాయర్ గారిని పిలిపించడానికి కూడా హాఫ్ అన్ అవర్ పెట్టింది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి. మళ్ళీ లాయర్ గారి దగ్గర వచ్చి మా దగ్గర నుంచి కోర్టు కార్డు నుంచి పేపర్ ఉంది, మేము మీ ఇల్లంతా చెక్ చేయాలా అన్నారు. తర్వాత సరే అని చెప్పారు. ఎందుకు ఏమైనా అడిగితే రైల్వే వర్క్ గురించి మేము సెర్చ్ చేయాలన్నారు. మేము గత 25 సంవత్సరాలుగా రైల్వే వర్కులు చేస్తున్నాం, ఏ రోజు ఎలాంటి ఇబ్బంది లేదు. నిన్న నైట్ అనుకోకుండా ఎఫ్ఐఆర్ కట్టి ఈ రోజు కేసు కట్టాం మేము, మీరు మళ్ళీ కోర్టుకు రావాలి అని చెప్పి ఈ రోజు మొత్తం ఇల్లు ప్రతి పిన్ పిన్ టు పిన్ 8 గంటలు ప్రతి ఒక్క పేపరు చెక్ చేసి మా ఇంటి దగ్గర నుంచి కొన్ని పేపర్స్ కూడా తీసుకుపోయినారు. కేవలం ఇది రాజకీయ కుట్ర తప్ప ఇంకా వేరే కుట్ర లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలను చూస్తే ఒక బాధ, ఒక వ్యతిరేకత. ఆయన బీసీ నేతలందరినీ అనగదొక్కాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా మేము రైల్వే వర్కులు చేస్తున్నాం, ఏ రోజు మా మీద ఎలాంటి కేసు లేదు. మరి ఈ రోజు రైల్వే వర్క్ మీద మా భర్తని అడ్డం పెట్టి నన్ను బెదిరించాలనుకుంటున్నారు. మేము జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ కార్యకర్తలకు నాయకులకు తెలియజేసేది ఒకటే, మీ బెదిరింపులకు మేము బెదరం. మీరు ఒక పక్క అచ్చెన్నాయుడు గారి మీద కేసులు పెడుతున్నారు, అయ్యన్న పాత్ర గారి మీద, కొల్లు రవీంద్ర గారి మీద, ఈ రోజు నా మీద అంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, భయపెట్టడం, బెదిరించడం వైసీపీ పార్టీ నేజం. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేము కానీ అదరం బెదరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తామని కూడా నాకు సేకరించిన నాయకులకు కార్యకర్తలకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. అక్రమంగా కేసులు పెట్టి తనను ఇంటిలోనే నిర్బంధించి సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సవితమ్మ ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రామాంజనీలు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రామాంజనీలు, దీపికా, శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకురాలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ ఇంట్లో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి సిబిఐ దాడులు జరుగుతున్నాయి. ఒక్కసారిగా సడన్ గా ఉదయం 6 గంటలకు అధికారులంతా అయితే సవితమ్మ ఇంటికి చేరుకొని ఒకసారి చర్చ వారెంట్ అంటూ మొత్తం హడావుడి చేశారు. అయితే ఆమె ఇంట్లో ఎవరూ లేరు, మగవాళ్ళు తన భర్త కూడా బయటికి వెళ్ళారు. అసలు ఏంటి పని మీద వచ్చారని కూడా కొంతసేపు సిబిఐ అధికారులతో వాగ్వాదం చేసినా కూడా అయితే అధికారులు మాత్రం ఏమాత్రం వినుకోకుండా మీ ఏదే మీ ఇంటి మీద దాడులు చేయాలి, మాకు సమాచారం వచ్చింది అన్నట్టు కూడా మొత్తం ఒకసారిగా ఇంట్లోకి చేరుకొని దాదాపు 8 గంటల ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే సవితమ్మ ఒక లాయర్ని తీసుకొని ప్రశ్నించగా అధికారుల లాస్ట్కు సమాధానం చెప్పిన సిబిఐ అధికారులు అయితే మీ ఆయన రైల్వే కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు, దాంట్లో అవకతవకలు జరిగాయి, దాని మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలోనే కేసు ఫైల్ చేసి ఈరోజు మీ ఇంట్లో రైల్వే కాంట్రాక్టర్ పనుల మీద అవకతవకలు జరిగిన నేపథ్యంలోనే ఈరోజు సర్చ్ వారెంట్ అంటే సిబిఐ అధికారులు మేము దాడులు చేస్తున్నామని రెడ్డి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే మొత్తం అయితే ఇదంతా టీడీపీ అయితే ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు బీసీ నేతలను అనుగొక్కాలని జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా ఈరోజు నా పైన సిబిఐ దాడులు జరుగుతున్నాయని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అయితే మొన్న గతంలో కూడా అచ్చెన్నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పైన, అదేవిధంగా నిన్న స్టేట్ అధికారులు లేదా అయ్యన్న పాత్రల మీద ఇలా బీసీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ పార్టీకి సంబంధించిన బీసీ నేతల మీద అంతా కూడా
ఏదో ఒక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు సిబిఐ కానీ ఈడీ కానీ సిఐడి కానీ ఇలా ఏసీబీలు ఇలా ఏ అవకాశం ఉంటే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళని పావుగా ఉపయోగించుకొని బీసీ నేతల్ని టీడీపీ బీసీ నేతలను అణదొక్కాలని చూస్తే మాత్రం ఎవరు భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎలాంటి దాడులు సిబిఐ కాదు ఈడీ ఏ దాడులు చేసినా కూడా ఆ టీడీపీ నేతలు వేసే దాన్ని ఎదుర్కొని ధీటుగా మీకు సమాధానం చెప్తాము. మేము టీడీపీ నేతలు ఎవరు అక్రమాలు ఏదైతే మీలాగా పరితగించట్లేదు అని కూడా చాలా ఘాటుగా విమర్శించారు. దీంతో కూడా పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగా ఈ రోజు సిబిఐ అధికారుల మీద నా పైన ఏదైతే తప్పుడు కేసు పెట్టేసి సిబిఐ అధికారుల్ని పంపించి సోదాలు చేస్తున్నారు. అయితే ఈ సోదాలకి ఎలాంటిది భయపడే ప్రసక్తి లేదు. మేము 20 సంవత్సరాల నుంచి రైల్వే కాంట్రాక్టర్లు సెంట్రల్ రైల్వే పనులన్నీ కూడా చేస్తున్నాము. ఎక్కడ ఒక రూపాయి కూడా అవకతవక జరుపుకోకుండా వర్క్లు కాంట్రాక్టర్ మా భర్త వెంకటేశ్వర నిర్వహిస్తున్నారు. అయితే మేము ఈ దానికి భయపడేది లేదు. కాకపోతే మా భర్త మీద కేసు పెడితే మా ఇంట్లో వచ్చి సోదాలు చేయడం ఏంటి? మా భర్త ఉన్నప్పుడే ఇంట్లో మీరు వచ్చి ఆయన ముందర సోదాలు చేయాలి కదా. అవకతవకలు జరిగింటే విచారణ పేరుతో పిలిపించి విచారణ జరిపించాల్సింది పోయి ఇట్లా అర్ధరాత్రి టైంలో అంటే ఎవరు లేని టైంలో సోదాలు చేసేసి ఒక భయభ్రాంతులకి గురి చేసేసి అంటే టీడీపీ పార్టీ నేతలు అంటేనే ఈ దాడులు నిర్వహిస్తే ఖచ్చితంగా పార్టీ నుంచి పక్కకు తప్పుకునే నేపథ్యంలోనే రాజకీయ కుట్రలో భాగంగా ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే ఈ దాడులు ఎట్లాంటి ఎన్ని దాడులు చేసినా కూడా మేము భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అన్ని దాడుల్ని ఎదుర్కొంటాము, తిప్పి కొడతాము. మాకి అండగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కూడా ఇప్పటికే భరోసా ఉన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి గారు, టీడీపీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున సైతం ఇంటికి చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా కూడా టీడీపీ పార్టీ టీడీపీ నేతలు కార్యకర్తలు ఎదుర్కొని దాన్ని ధీటుగా సమాధానం చెప్తామని ఘాటుగా హెచ్చరిస్తున్నారు దీపిక. రైట్, థ్యాంక్ యూ రామాంజనీలు.